హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో, అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్రతి ఒక్కరూ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే సో మీకు మాత్రమే ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా గైస్, సో అమ్మ ఒడి పథకం కింద అయితే మనకు 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు అయితే మనకు సో అమౌంట్ అనేది తల్లి ఖాతాలకి అంటే మదర్ అకౌంట్లకి అయితే క్రెడిట్ చేస్తున్నారు. సో కొత్త ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త స్కీమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నా. సో తల్లికి వందనం స్కీమ్లో భాగంగానే మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్డేట్ అనేది సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నా. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో కొద్దిగా సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి చిన్న డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద పెట్టాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో అమ్మ ఒడి స్కీమ్ గత ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని విడతలు పెండింగ్లో ఉన్నాయో కూడా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సర్వే అయితే జరుగుతోంది ఆల్రెడీ కూడా. సో మీకు నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇకపోతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మనకైతే న్యూస్ పేపర్ అప్డేట్ రావడం జరిగిందనమాట. సో 15,00,000 మంది విద్యార్థుల వివరాలు అనేటివి అస్సలు లేవు అనైతే మనకు కొత్త ప్రభుత్వం చేసిన సర్వే నుంచి అప్డేట్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్క పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆధార్ కార్డు వివరాలు, ఫోన్ నెంబర్ వివరాలు సో ఖచ్చితంగా మీరు సేకరించండి అనైతే మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు, ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం సో ఈ తల్లికి వందనం స్కీమ్లో భాగంగానే సో ఆల్రెడీ మనకు చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ప్రతి ఒక్క మదర్ అకౌంట్ అనేది సో ఆధార్కి లింక్ ఉందో లేదో మీరు ఖచ్చితంగా చెక్ అయితే చేసుకోండి గైస్, ముందుగానే చెప్తున్నా. సో స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో లాస్ట్లో మళ్ళీ మీకు అమౌంట్ పడుకుంటే బాధపడతారు. సో ఎప్పుడు విడుదల చేస్తారో మనకి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు.